మేషరాశి వారికి 2021వ సంవత్సరం ఫలితాలు చెప్పుకుందాం. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాగిపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ధన కుటుంబకారకుడైన గురుడు కుంభంలోను రాజ్య లాభాధిపతి శని మకరంలో ఉండుట చేత యోగబలం చే జీవితంలో ఎన్నడూ లేని ఔన్నత్యం పొందుతారు. మంచి యోగబలం ఉంది. వ్యవహార నిపుణత, ధన కుటుంబ గౌరవ, అధికార అనుగ్రహ, సంసార జీవితంలో ఉత్సాహం ప్రోత్సాహాలు సిద్ధిస్తాయి. స్త్రీల సహాయం చే ఆనందం, స్థిరాస్తిని వృద్ధి చేయుట, విలువైన వస్తువులు సమకూర్చుకునుట, భూగృహ లాభాలు సేకరణ కలుగును. ప్రతి విషయంలో మీదే పైచేయిగా ఉంటుంది. కలత్ర సంతానం, ఆరోగ్యముల పట్ల నిరుత్సాహం, ధన వ్యయం కలిగించును. మీ చేతి మీద ఇతరుల కార్యములు పూర్తి చేయటచే ధన వ్యయం అలాగే పెత్తనం వహిస్తారు. ఎంత శత్రుత్వం ఉన్నను క్రియకు జయం కలుగుతుంది. ఏదైనా స్థలం కొనుట లేదా గృహ నిర్మాణం చేస్తారు. నష్టద్రవ్య లాభాలు కలుగును. చిక్కు సమస్యలచే మనస్తాపము, అపనిందలు, సంతానరీత్యా బాధలు కలుగును. నూతన పరిచయాల వలన లాభాలు, గురుబలం వల్ల ఎన్ని ఆటంకాలు వచ్చినా తొలగిపోవటం జరుగుతుంది. కనుక అధైర్యం పడకండి. స్త్రీల వలన సహాయం అందుతుంది. అనేకములైనటువంటి సాంఘిక కార్యక్రమాలు చేపట్టడం జరుగును. రాహుకేతు ప్రభావించి దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఉన్నతంగా ఉంటుంది. తప్పనిసరిగా ప్రమోషన్స్ లభిస్తాయి. మంచి పేరు సంపాదిస్తారు. కోరుకున్న చోట ఉద్యోగాలు పొందగలరు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, నూతన వాహన ప్రాప్తి, గృహ నిర్మాణాలు కలిసి వచ్చును. నిరుద్యోగులకు ఖచ్చితంగా జీవనం లభిస్తుంది. అలాగే ప్రైవేటు సంస్థలలో పనిచేయ వారులకు ఉన్నత స్థితి లభించును. యజమానుల మన్ననలలో పొందగలరు. చిన్న చిన్న కంపెనీలు పనిచేయ వారులకు కూడా బాగుంటుంది. ఇక విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం తప్పక అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా యోగదాయకమే. ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ఏదో ఒక పదవి తప్పక లభిస్తుంది. ధనం మాత్రం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం గురు శనుల బలం బాగుంది. యోగం అనుభవిస్తారు. ఈ సంవత్సరం కళాకారులకు బాగుంటుంది. గురుబలం బాగుంటుంది. ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుంది. టీవీ సినిమా రంగాల్లో ఉన్న వారికి చాలా బాగుంటుంది. నూతన అవకాశాలు బాగా కలిసి వస్తాయి. గాయని గాయకులు, దర్శకులు, రచయితలకు, టెక్నీషియన్స్కు మంచి కాలం. పనిచేసిన వారికి మంచి గుర్తింపు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ద్వారా అవార్డులు, రివార్డులు లభించును. అన్ని రకముల వ్యాపారులకు సువర్ణ అవకాశం. అనుకున్నట్లుగా వ్యాపారం సాగును. అన్ని రకముల వ్యాపారాలు బాగుంటాయి. సరుకులు నిల్వ చేయువారులకు విపరీత లాభాలు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి పర్వాలేదు అనిపించును. ఇసుక, ఇనుము, సిమెంటు మొదలగు బిల్డింగ్ నిర్మాణ వ్యాపారులకు లాభించును. షేర్ మార్కెట్లో ఉన్నవారికి విపరీత లాభాలు. ప్రభుత్వ సంబంధ కాంట్రాక్టులు చేయువారికి బిల్స్ సకాలంలో వచ్చి నూతన కాంట్రాక్టులు చేపట్టుదురు. చిరు వ్యాపారస్తులకు, కిరాణా వ్యాపారాలకు, హోటల్ వారికి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. గురుబలం బాగుంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. చదువుపై శ్రద్ధ, పట్టుదల ఉంటారు. క్రీడాకారులకు అనుకూలమే. మంచి వ్యయములు లభించును. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు పండించును. మంచి ఆదాయం వచ్చును. రుణాలు తీరుస్తారు. ప్రభుత్వ సహాయం లభించును. గృహంలో శుభకార్యాలు జరుగును. అన్ని రకాల పంటలు వారికి బాగుంటుంది. చేపలు, రొయ్యలు, చెరువులు చేయువారికి లాభమే. కౌలుదారులకు అనుకూలించును. మంచి దిగుబడి వస్తుంది. అలాగే గృహ నిర్మాణాలు కలిసి వచ్చును. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి లాభాలు కలుగును. ఈ మేషరాశి వారికి, స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. మీ మాటకు ఎదురుండదు. అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. విలువైన ఆభరణాలు లభించును. భార్యాభర్తలు ఐక్యమత్యంతో ఉంటారు. గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకుంటారు. ఉద్యోగములు చేయువారికి అధికార మన్ననలు, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. అలాగే జీవితం హాయిగా, సంతృప్తికరంగా ఉండును. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ప్రయత్నించిన నూతన కార్యములు సఫలీకృతం అవుతుంది.
జీవనం ఔన్నత్యం ఆనందం కలుగును. మొత్తం మీద గ్రహములు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు గ్రహబలం తోడు అవడంతో మీకు ఎదురుండదు. గతంలో కంటే బాగుంటుంది. మీ నిజాయితీ మిమ్మల్ని రక్షించును, దైవానుగ్రహం లభించును. ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావం దోషం తొలగటకు మందేశ్వరుని అభిషేకం చేయించి శివదర్శనం చేయటచే మంచి జరుగును. రాహుకేతువుల గ్రహదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధన, ఉమాదేవి కుంకుమ పూజ మరియు మినుములు ఉలవలు దానమిస్తే మంచి జరుగుతుంది. నమస్కారం.